జగన్ కొలువులో పొన్నాడు సతీష్ కుమార్ మంత్రి కాబోతున్నారా అంటే అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. రెండోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి అందరితోనూ సత్సంబంధాలు కలిగి వివాదరహితుడిగా ఉన్న సతీష్ను జగన్ తన కొలువులోకి తీసుకోనున్నారనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన సతీష్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా కట్టబెట్టాలా వద్దా అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందోనని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లా నుంచి కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీగా రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆ పదవి జిల్లాకే చెందిన ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కు దక్కే అవకాశాలున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పొన్నాడు సతీష్ కుమార్ విజయం సాధించారు. తొలిసారి 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో తొలిసారి ఎమ్మెల్యేగా సతీష్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత 2014లో వచ్చిన ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. తిరిగి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. సతీష్ జిల్లాలోని బలమైన మత్స్యకార సామాజిక వర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా ముమ్మిడివరం నియోజకవర్గంలోనే ప్రారంభించి అమలు చేసేందుకు కృషి చేశారు. జిల్లాలోని వైసీపీ నాయకత్వంతో మంచి సాన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సతీష్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్న మోపుదేవ్ వెంకటరమణ కూడా సతీష్ సామాజిక వర్గానికి చెందినవారే. మంత్రి మోపుదేవి ఆశీస్సులు కూడా సతీష్కు మెండుగా ఉన్నాయి. మోపుదేవ్ వెంకటరమణ కూడా ఇటీవల రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు అండదండలతో ఆయన ఆశీస్సులతో ఎమ్మెల్యే సతీష్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యే సీటు రావడంలోనూ మల్లాడి కృష్ణారావు కీలకంగా వ్యవహరించారు. సీఎం జగన్తో మల్లాడి కృష్ణారావుకు మంచి సాన్నిహిత్యం ఉండడం సతీష్కు కలిసి వస్తుంది. మోపుదేవి కృష్ణారావుల దౌత్యంతో సతీష్కు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. జిల్లాలో డ్రెడ్జింగ్ కారణంగా మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను మంత్రి మోపిదేవి వెంకటరమణ ద్వారా సీఎం జగన్ను ఒప్పించి ఇప్పించగలిగారు. సుమారు 10 కోట్ల రూపాయల బకాయిలను జిల్లాలోని 8 మండలాల్లోని మత్స్యకారులకు పరిహారం రూపంలో ఇప్పించారు. మత్స్యకారుల అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసే సతీష్ కు మంత్రి పదవి ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తారని ఆయన అనుచరులు వైసీపీ నేతలు జిల్లాలోని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబులతో పాటు ఇతర సీనియర్ నాయకులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.